నమస్తే రామ్ సార్. నమస్తే ఉషా గారు. ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో మనం సూసైడ్స్ గురించి ఎక్కువగా వింటూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఎవరు ఎక్కువగా చేసుకుంటున్నారు అంటే సినిమా రంగంలో ఎవరైతే ఉంటుంటారో వాళ్ళు కానివ్వండి, వ్యాపారవేత్తలని చెప్పుకోదగ్గ పేర్లు ఉంటుంటాయి వాళ్ళల్లో కానీ వాళ్ళ కుటుంబాల్లో కానీ వీటిని ఎక్కువగా మనం చూస్తున్నాం. వాళ్ళకి ఏం తక్కువ అన్న క్వశ్చన్ ప్రతి ఒక్క సాధారణ వ్యక్తి రేసేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సర్వసాధారణంగా మాట్లాడుకుంటే మనం కూడా అదే మాట్లాడతాం సార్, వాళ్ళకి ఏం తక్కువైందని సూసైడ్ దాకా వెళ్ళారు అన్న క్వశ్చన్ వస్తూ ఉంటుంది. వేటిని అంటే ఎటువంటి కారణాల వల్ల ఆ సిచ్యుయేషన్కి చావు మాత్రమే మాకు దిక్కు అన్న సిచ్యుయేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారు, సైకలాజికల్గా ఏది ఎక్కువ డిస్టర్బ్ చేసింది అంటారు వాళ్ళని? రోడ్డు మీద వెళ్తుంటే ఎప్పుడైతే డెడ్ బ్లాక్ కనిపిస్తుందో, ఇక అటువైపు రోడ్డు లేదని అనిపిస్తుందో, ఇక భవిష్యత్తు లేదనిపిస్తుందో, ఇక ముందుకెళ్ళే మార్గం కనిపించలేదనిపిస్తుందో, అప్పుడు ఎవరైనా ఆత్మహత్యకు దారి తీసే పరిస్థితులు వస్తాయి. ఆత్మహత్య చేసుకోవాలనుకునే పరిస్థితులు అవి క్రియేట్ అవుతుంది, క్రియేట్ అవుతాయి. అలా చేసుకోవాలనేం లేదు, కానీ ఎప్పుడైతే హోప్ కోల్పోతారో, ఆశను కోల్పోతారో వాళ్ళు అలాంటి నిర్ణయానికి వస్తారు. అయితే ఈ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ప్రఖ్యాత రంగాల్లో మనం తీసుకుంటే సినీ రంగం కానీ వ్యాపార రంగం కానీ వీళ్ళందరికీ నాకు ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తాయండి. ఒకటి ఏంటంటే అప్పు, రెండోది ఏంటంటే ప్రెస్టేజ్ సామాజిక గుర్తింపు, మూడోది ఏంటంటే సంబంధాలు, మానవ సంబంధాలు. ఏదైనా సరే మానవ సంబంధాలు చెడిపోవడము, సంబంధాలు చెడిపోతాయన్న భయం వల్ల ఏవైనా సరే, వీటన్నిటిలో ఇప్పుడు అప్పు ఎప్పటికైనా ముప్పు అయినా అప్పు ప్రతిసారి తప్పు కావాల్సిన అవసరం లేదు, మంచి ఉద్దేశంతో కూడా తీసుకోవచ్చు. కానీ అది ఎప్పుడు తీరుస్తావో చెప్పు అన్నదానికి సమాధానం ఉంటే అప్పు చేయొచ్చు. అయితే అప్పు చేసి నీ ఒక ఐడెంటిటీని, ఏదైతే ఒక పెద్ద ఐడెంటిటీ వస్తుందని ఊహించి అప్పు చేసి అనుకున్నది సాధించలేని పరిస్థితిలో అసంతృప్తికి గురై ఇక జీవితం పట్ల ఆశ కోల్పోతే మనిషికి చనిపోవాలన్న కోరిక కలగవచ్చు. అందులో ఈ అప్పు తీసుకున్న తర్వాత మరి తీర్చొచ్చు కదా, ఎలా తీసుకున్నారో తీర్చవచ్చు, ఇప్పుడు కాకపోతే ఇంకా నిదానంగా తీర్చవచ్చు, మళ్ళీ వడ్డీ ఎక్కువ అవుతుందని తీర్చవచ్చు. కానీ ఈ లోపల సామాజిక గుర్తింపు ఏదైతే ఉందో దాన్ని మనం ప్రెస్టేజ్ అంటాం. ఈ ప్రెస్టేజ్ని కాపాడుకునే ప్రయత్నంలో కాపాడుకోలేక ఓడిపోయి ఇక నేను కాపాడుకోలేనని వదిలిపెట్టి పులి మీద స్వారీ చేస్తున్నవాడు స్వారీ ఆపితే పులి తినేస్తుంది. సో ఇక ఆపితే పులి తినేస్తుంది, లేదా నేను ఆపకపోతే నేను దాన్ని రైడ్ చేసే శక్తి నాకు లేదు, ఎట్లాగైనా సరే బలే అవ్వాల్సిందే. అట్లాంటి పరిస్థితిలో మనిషి పోరాటం లేక తను తానే ఇలా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ప్రెస్టేజ్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రెస్టేజ్ అనేదే ఫాల్స్, దెన్ ఫాల్స్ ప్రెస్టేజ్. మనకు ఏదైతే గుర్తింపు ఉందో, మనమిచ్చిన గుర్తింపు మనకు కాకుండా ఇతరులు ఇచ్చే గుర్తింపు మీద ఎప్పుడైతే ఆధారపడతామో దట్ ఈస్ ఫాల్స్ ప్రెస్టేజ్. సమాజం మనల్ని ఎలా గుర్తింపబడాలని కోరుకుంటామో అలా గుర్తింపబడే పరిస్థితులు లేనప్పుడు మనుషులు అసంతృప్తికి గురవుతారు. చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాం, చాలామంది వాళ్ళ క్యాస్ట్లో కాకుండా ఇంకొకరు క్యాస్ట్లో ప్రేమించి పెళ్లి చేసుకుంటే పరువు హత్యలు చేసేవారు. ప్రెస్టేజ్ అది ఫాల్స్ ప్రెస్టేజ్. ఏంటి పరువు? పరువు అనేది కాన్సెప్ట్, కళ్ళకి కనిపిస్తుంది అంతే. వాళ్ళు ఏమనుకుంటారో, ఈ సమాజం ఏమనుకుంటుందో అన్న ప్రశ్నల వల్ల, ఈ సమాజం ఏమనుకుంటుందో అన్న భయం వల్ల ఆ భయాన్ని ఎదుర్కొనే పరిస్థితి లేక మనకి మనమే ఉరితాడేసుకుంటాం. పైగా మన గుర్తింపు ఏంటో మనకు తెలియదు. చాలాసార్లు మూడు రకాల గుర్తింపులు ఉంటాయండి ఎవరికైనా సరే. ఒకటి, నేను నాకు ఇచ్చిన గుర్తింపు ఏంటి? ఓకే. రెండవది, ఇతరులు నాకు ఇచ్చిన గుర్తింపు ఏంటి? మూడవది, అసలు నేనేంటి? ఈ మూడవది తెలియని వాళ్ళంతా ఈ రెండింటి మీద ఆధారపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇతరులు ఇచ్చిన గుర్తింపు అనుకోండి, అయ్యో మీరు మహారాజు, మీరు ఫెంటాస్టిక్, మీకు మించిన వాళ్ళు లేరు అని, అప్పుడు నేనేమనుకుంటానంటే ఓహో నేను చాలా గొప్పవాడినేమో. అంటే నా ఐడెంటిటీని నాకు తెలియదు, మీరు చెబితే నా ఐడెంటిటీ అదేం తెలిసింది. అయితే వాళ్ళు ఎవరైనా పర్మనెంట్గా ఉంటారా ఈ సొసైటీలో? మీ గుర్తింపును ఎప్పుడు పర్మనెంట్గా ఇస్తారా? కొంచెం పరిస్థితులు మారితే మీకు ఇచ్చే గుర్తింపును మారుస్తారు. అబ్బే మిమ్మల్ని నమ్మి మోసపోయాం, అసలు మీరు మేము అనుకున్నంత గొప్పవాళ్ళు కాదు అన్నారనుకోండి, అవునా నేను చెడ్డో అన్నా అని మళ్ళీ నా గుర్తింపు నేనే అనుమానిస్తాను. అంటే ఇతరులు ఇచ్చిన గుర్తింపు నాకు అదే నిజమనే భావిస్తాను. మొదటిది మనం ఇందాక చెప్పుకున్నట్టు నేనేం గుర్తింపు నాకు ఇచ్చుకున్నాను అని. నేనేమిచ్చుకున్నాను? వాళ్ళు ఏది ఇచ్చారో అదే నేను ఇచ్చుకున్నాను. వాళ్ళు మంచివాళ్ళన్నా వాళ్ళు గొప్పవాళ్ళన్నా దాన్ని నేను ఇచ్చుకున్నాను. ఇదంతా ఫాల్స్ ప్రెస్టేజ్. థర్డ్ది చూస్తే అసలు నేనేంటి అని ఈ రెండింటికి మ్యాచ్ అవ్వవు.
నిజంగా నేను ఇంత గొప్పవాడినా, నాకేం తెలుసో ఏం తెలీదో నాకు తెలీదా? అది తెలిస్తే మీరు ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ వెనకాల పడరు. సమాజంలో చాలామంది ఈ ప్రెస్టేజ్ కోసమే బ్రతుకుతారు, ప్రెస్టేజ్ పోతే చస్తారు. ప్రెస్టేజే ఆక్సిజన్. ఇలాంటి వాళ్ళు ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ అన్నది అహం, అహంకారం, ద్వేషం, ఇట్లాంటి విద్వేషం, గర్వం, ఈ నెగటివ్ ఎమోషన్స్ అన్నీ కలిపినవి అవి. వీళ్ళకి ఎవరైనా సలహా ఇస్తే అస్సలు ఒప్పుకోరు, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవడైనా నాకు సలహా ఇచ్చేవాడున్నాడా అని. ఇదంతా నువ్వు సృష్టించుకున్న గుర్తింపు. అసలైన గుర్తింపు ఏంటంటే మీరు మీకు ఇచ్చుకునే గుర్తింపు. మీరేంటో తెలిసి మీరు నిజమైన ఆత్మపరిశీలన చేసుకున్న తర్వాత, మీరేంటో తెలిసిన తర్వాత మీరు ఇచ్చుకునే గుర్తింపు ఉందే, దాన్ని మీరు ప్రేమించడం మొదలు పెడితే ఇతరులు మిమ్మల్ని గుర్తించారా లేదా అన్న విషయమే పట్టించుకోరు. అందుకే గొప్పవాళ్ళు ఎవరైనా సరే సెల్ఫ్ రియలైజ్డ్ పీపుల్ అంటారు. వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత నేనేంటి అని, మీరు రియలైజ్ అయినా కాకపోయినా నేనేం బాధపడను, నేను రియలైజ్ అయిన దానికంటే మీరు ఎక్కువ పొగిడినా నేను పొంగిపోను. అందుకే దాని స్థితప్రజ్ఞత. ఈ స్థితప్రజ్ఞతను పొందినవాడు ఎవడైనా సరే ఫాల్స్ ప్రెస్టేజ్ కానీ సామాజిక గుర్తింపు కోసం కానీ ప్రాకులాడడు. అది ప్రాకులాడినప్పుడు ఏమవుతుందంటే, మీకు ఏ కారు ఉంది, నాకు ఏ కారు ఉంది, మన ఇద్దరం ఒకే కాలనీలో ఉంటే మీ కారు కంటే నా కారు పెద్దగా ఉండాలి కాబట్టి అప్పు చేసైనా సరే నేను పెద్ద కారు కొంటాను. పెద్ద కారు కొన్న తర్వాత ఇది నేను ఎందుకు కొన్నాను, మీ గుర్తింపు కోసం కొన్నా, నా గుర్తింపు కోసం కాదు. వాడిని మెప్పించడానికి మెప్పించడానికి అప్పు చేసుకున్న తర్వాత మరి అప్పును తీర్చే కెపాసిటీ నా దగ్గర లేదు. ప్రెషర్, ఈ ప్రెషర్ని నేను అనుభవించాలి. లేనప్పుడు ఒకవేళ ఓకే ఇది వెనక్కి ఇచ్చేస్తే అప్పు తీరిపోతుంది, కొంతైనా తీరిపోతుంది, నాకు వద్దను కానీ ప్రెస్టేజ్ పోతుంది. ఆ పనే చేయరు, ఒప్పుకోదు మనసు. మనసు ఒప్పుకోదు. ఇంకా నాకు నిజంగా నేను అర్హుణ్ణే దీనికి అని ఎప్పుడైతే చూపిస్తారో దాన్ని ఫాల్స్ ప్రెస్టేజ్ అంట. ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ లైఫ్ లాంగ్ మానసిక ఒత్తిడిని ఇస్తుంది తప్ప తృప్తిని పొందే క్షణాలు తక్కువ, ఒత్తిడి అనుభవించే క్షణాలు చాలా ఎక్కువ, నిద్రలేని రాత్రులు ఎక్కువ, సంతోషంగా అవతల వాళ్ళకి మొహాన్ని చూపిస్తూ ఆనందాన్ని నటించే క్షణాలు పొద్దున తెల్లవారితే ఎలా చూపిస్తాం, రాత్రి నిద్ర లేకుండా గడుపుతారు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయలేని వాళ్ళు ఇక మనం హోప్ లేదు. బ్రతికితే ప్రెస్టేజ్తో బతకాలి, లేకపోతే బతకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే మనిషి లైఫ్ కంటే ప్రెస్టేజ్ పెద్దది, మన జీవితం కంటే ప్రెస్టేజ్ పెద్దది, ఒక ఎమోషన్ చాలా పెద్దది. ఈ ఎమోషన్ లేకపోతే లైఫ్ లేదు. ఇది చాలా మూర్ఖమైన వాదన. దీని నుంచి బయటపడితే మనిషి మానవ సంబంధాలు కానీ వాళ్ళ యొక్క సామాజిక గుర్తింపు కానీ ధనం అప్పు కానీ ఏవైనా సరే తను ఎంత కెపాసిటీ ఉందో, తను ఏం చేయగలడో ఏం చేయలేడో నిర్ణయించుకుని చేయగలడు. దాని అర్థం అప్పు చేసే ప్రతి వాళ్ళు వాళ్ళ కెపాసిటీ తెలియాలనే కాదు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటే ఈ రోజున్న కెపాసిటీ కంటే 100 రెట్లు వాళ్ళ కెపాసిటీ పెరిగే అవకాశం ఉంది. అయితే ఆ నమ్మకం వాళ్ళకి బలంగా ఉంటుంది, ఓడిపోయినా అదే నమ్మకంతో ఉంటారు నేను సాధించగలనని. ఫాల్స్ ప్రెస్టేజ్లో ఉండరు. వాళ్ళకి ప్రెస్టేజ్ కాదు, తనకు తాను ప్రూవ్ చేసుకోవాలని తప్ప ఇతరులకు ప్రూవ్ చేసుకోవాలని ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో మీరు ప్రెస్టేజ్ అనే వలలో ఇరుక్కున్నట్టే అర్థం. సో ఈ వల నుంచి బయటపడాలంటే ద ఫస్ట్ సొల్యూషన్, ద ఓన్లీ సొల్యూషన్, ఒకే ఒక పరిష్కారం ఏంటంటే సెల్ఫ్ రియలైజేషన్. మనిషి యొక్క ఆత్మ పరిశీలన, తనకు తాను రియలైజ్ అయిపోవడం, మీ బలాలేంటి బలహీనతలేంటో మీకు ప్రత్యేక బాగా క్షుణ్ణంగా తెలుసుకోవటం అనేది ఎప్పుడైతే తెలుసుకుంటారో. ఇతరులు మీరేంటో చెప్పక్కర్లా, మనమేంటో చెప్పేంత అవకాశం ఇవ్వం. సమాజం మీకు ప్రత్యేకమైన గుర్తింపు అవకాశం ఇవ్వం. నాకు నేను గుర్తింపు ఇచ్చాను. అందుకే అంటారు ఇట్ ఈస్ నాట్ దట్ హౌ అదర్స్ సీ యువర్ సెల్ఫ్, బట్ హౌ యూ సీ యువర్ సెల్ఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్, అలా చూసిన వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా తక్కువ, అసలు ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. ఎవరికైనా సరే ఇలా ప్రెస్టేజ్ ఇష్యూస్ అనేవి ఉంటూ ఉంటాయి. దాంతోపాటు చాలామంది ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ వాళ్ళు ఏంటో క్రాస్ చెక్ చేసుకోలేరు అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. ఎస్పెషల్లీ అప్పులు ఉన్నాయి, మానసికంగా మేము స్ట్రాంగ్గా లేము, మాకు ఆలోచనలు ఆ వైపుగానే వెళ్తున్నాయని అనేవాళ్ళు ఉంటూ ఉంటారు. ఎవరైతే మన ఎపిసోడ్స్ చూస్తూ ఉంటూ ఉంటారో వాళ్ళు కనుక ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్కి జాయిన్ అయ్యి మూవ్ ఆన్, లైఫ్లో ఇంకా మూవ్ ఆన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు? ఇది ఏమంటే జీవితం పట్ల స్పష్టత ఉన్న వాళ్ళకి వాళ్ళు తృప్తిగా ఉండగలరు. వాళ్ళు సాధించాలనుకున్నది ఇప్పుడు సాధించకపోయినా భవిష్యత్తులో సాధిస్తామన్న నమ్మకం బలంగా ఉంటుంది. విజువలైజేషన్ ద్వారా చాలామంది జీవితం పట్ల స్పష్టత, అట్లాగే వాళ్ళ లక్ష్యం పట్ల స్పష్టత,
పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో విజువలైజేషన్ ద్వారా వాళ్ళకున్న కన్ఫ్యూజన్స్ నుంచి బయటపడి క్లారిటీని తీసుకొచ్చే అవకాశం చాలా ఉంది. సో ఈ నెల 14వ తేదీన ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రిజిస్టర్ చేసుకోవచ్చు. దే కెన్ అటెండ్ ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.